వాళ్ళకి పెళ్ళి ఎప్పుడు చూడొచ్చు? మేము అడిగాం, ఏందయ్యా అని అడిగితే, నా అమ్మాయిని నేను చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వేం భయపడగాక అన్నాడు, కానీ నా కాలు నిలవాలి. పొద్దున్న మాట్లాడినోడిదే గుర్తొస్తుంది. సంతకాడికి ఫోన్ చేపించా, ఏందయ్యా నీకెందుకు అవసరమా ఇది? నీకు ఎందుకయ్యా లేనిపోయిందంటే, నువ్వు నానా నీకు తెలియదు, నా ఇష్టం నీకు తెలియదు, నువ్వు మెదరకుండా ఊరుకో, నీకెందుకు అన్నాడు. ఇది ఒక్కటే జరిగిందయ్యా. అది చూస్తుంటే నేను చిన్నప్పుడు మాట్లాడినట్టు ఉండేది మాకు. అందరికి హాయ్ అండి. మన తెలుగు విలేజ్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో చాలా కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తారు, అలాగే గిఫ్ట్స్ ఇస్తుంటారు. లేడీస్కి బాగా ఇష్టమైన ఛానల్లా ఉంటుంది ఇది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ఆ గేమ్స్ అవి చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన తెలుగు విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ప్రజెంట్ మనమైతే ఆది వల్ల సొంత ఊరు ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం పల్లామల్లి గ్రామంలో ఆది వల్ల సొంత ఊర్లో అవుతున్నాము. ఎందుకంటే ఈరోజు సంక్రాంతి పండుగ. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి ఆది గారు వాళ్ళ ఊరైతే వస్తారు. అందుకని మనం ఆది గారిని కలవడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఆది గారి వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సందడి ఎలా ఉంది, ఆది గారిని కలవడానికి ఎవరెవరు వస్తున్నారు, ఏమిటనేది పూర్తి డీటెయిల్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. అలాగే ఆది గారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారనేది వాళ్ళ నాన్నగారి మాటల్లో ఆది గారి మాటలు అయితే తిందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ సంక్రాంతి పండుగకి ఆది వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమి జరిగింది అనేది పూర్తి డీటెయిల్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. మధ్య మధ్యలో ఆది వాళ్ళ నాన్నగారి పద్యాలు అయితే ఉంటాయి, తప్పకుండా మిస్ అవ్వకుండా పూర్తిగా అయితే చూడండి. అందరికీ హాయ్ అండి. మన తెలుగు విలేజ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు విలేజ్కి సంబంధించి అన్ని న్యూస్ వస్తుంటాయి. ఈ ఛానల్లోనే కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేసి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది అంట. అందరూ చూసి ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అంటే నేను ఆది పుట్టేసరికి నేను హైదరాబాద్, మేము ఏసైల్ గా రిటైర్డ్ అయ్యాం హైదరాబాద్ సిటీలో. ఈయన ఈయన ఇప్పుడు నేను ఆది చూస్తుంటే ఈయన చిన్నప్పుడు మాట్లాడినట్టు ఉండేది మాకు. మీరు ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్? ఇదే ఊరు. ఇదే ఊరా? ఓకే. ఫస్ట్ నుంచి అలాగే ఉంటారా? ఫస్ట్ నుంచి ఎప్పుడైనా పంచే. అంటే వారసత్వం వచ్చిందంటారా ఆది గారికి? మన తెలుగు విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. చదువుకున్న పుటాల నుంచి కూడా బడిపంతుల్లో వాడి చుట్టూరు తిరుగుతుండేది. ఏంది, నేను అనుకునేది బడిపంతులు లేని వాడి చుట్టూరు తిరుగుతారు అనుకునేది. ఇక తర్వాత ఈ ఉద్యోగం వచ్చి ఉద్యోగం మానుకొని అక్కడికి పోయినాక ఈ మంచి ఎవరు తెలిసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళు వాళ్ళ పరుగుబడి. కొన్ని వేల మంది జనం ఇప్పుడు రేపు ఎల్లుంట్లోనే వాడు ఊరికి వెళ్ళిపోయినా కూడా వస్తుంటారు. ఓకే, బ్రహ్మాండంగా వస్తారు. వాడిని ఎంతో గౌరవించిపోతుంటారు. మనం పెట్టింది లేదు, చేసింది లేదు, మరి వాడి మీద భయమేందో, మాకే కూడా అంతు చిక్కలేదు. అది భగవంతుడి నిర్ణయమే కానీ అది ఒకటి చేసేది కాదు. ఇంతవరకు నేను చెప్పగలను. మన ఆది సార్కి పెళ్ళి ఎప్పుడు చూడొచ్చు? మేము 2 ఏళ్ళు చేసుకొని అంటున్నాడు. 2 సంవత్సరాలు ఇంకా చేసుకోవడం అంటున్నాడు. మేము అడిగాం, ఏందయ్యా అని అడిగితే, నాకు 2 ఏళ్ళు చేసుకోలేనని అన్నాడు. సరే, వాడి ఇష్టం వచ్చినప్పుడు చేయాలి, కానీ మనం తొందరపడి చేస్తే అది అయ్యే పని కాదు. మన ఆది గారికి లవ్ ఏమన్నా? అసలు అవన్నీ వాడి యాక్షన్ చేయటమే కానీ అట్లా గత్తరపడి ఇది పడి అట్లా మోసం చేసే అలవాట్లు అసలు వాడికి లేవు. అంతవరకు నేను చెప్పగలను. ఎక్కడికి పోయినా ఏదన్నా ఉందనుకో, ఒకళ్ళు ఉంటే మాకు చెబుతాడు ముందు, అలా నీ అమ్మాయిని నేను చేసుకోవాలనుకుంటున్నాను అనేది కూడా చెబుతాడు. దాంట్లో మాత్రం రాజీ మాత్రం అది ఎక్కడ ఉండదు. ఓకే, ఇప్పుడు వెళ్తున్నారా ఇంకా అడిగి?
ఆడికి బోధన వస్తుంది ఆటగాడి. ఎక్కడికి టోర్నమెంట్ దగ్గరికి? అదే మంచి ఇక్కడ ఏమన్నా స్పీచ్ ఉంటుందా సార్? అక్కడ ఏం లేదా? తెడతారమ్మా ఆడపోయి వీళ్ళే తిడతారు. ఎవరో తిడతారు నా ఏమి మా ఇల్లు బ్రహ్మాండంగా తీశాడు, ఎన్ని మాటలు తీశాడు, టీవీలో చూపెట్టాడు, మంచి గౌరవం కల. నిన్న నీ కోసం మళ్ళీ దేవులాడాను. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చి తీస్తున్నాడు? ఏ మేమేమన్నా ఏమన్నా ఇచ్చేసి తీస్తున్నాడా, లేకపోతే ఏమన్నా గాడ చేసి తీస్తున్నాడా? న్యాయంగా ఏం జరుగుతుందా? ఎంత జనం వచ్చారా? మా పేరు మీ పేరేంది బాబా? నరసింహారావు. నరసింహారావు ఎంతవరకు చదువుకున్నారు? నేను 5 తరగతులు కూడా సరిగ్గా చదవరు. ఇప్పుడు మీ అబ్బాయి ఇంత పొజిషన్లో ఉన్నారు కదా, మీరు మీ అంతకి ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు దేవుడు అని అనుకుంటాం. బాబాయ్ గారు హైబరా అది అన్నగారు ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు? కందుకూరు లాస్ట్లో చదివింది. ఎంతవరకు చదివారు? చదువు అనేది అదే ఏదో సాఫ్ట్వేరింగ్ ఏదో మొత్తానికి బీటెక్ అయిపోయింది. వాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. నేను చేయనని వెళ్ళిపోయాడు. ఇక్కడ పొలం అమ్మాము, మొత్తం అమ్మేసాము. ఎవరంతటి వాళ్ళు ఇది పడి మా పొలం అంతా అమ్మేసాము. మాకేదో ఇవ్వాల్సినవి ఇచ్చారు, మేము బాకీలు ఇచ్చేసాము. కళ్ళ మీద నీళ్లు పెట్టుకొని నేను పొలం అమ్ముతుంటే ఖననం చేసామని వెళ్ళిపోయాడు. వాడికి ఉద్యోగం వచ్చింది కానీ నేను చేయనన్నాడు. ఇక్కడ జరిగిన పోర్షన్ చేయనని అక్కడికి పోయినాక వారానికో 15 రోజులకో మాకు అగపడుతున్నాడు. ఏది అక్కడ టీవీల్లో నేను ఏం అర్థం కాక ఒక 2 అడిగా మా ఊళ్ళో పెద్దవాళ్ళని, మంచి ముదురోళ్ళ వాళ్ళు. ఒక ఆయన సినిమాల్లోకి పోయి వెనక్కి వచ్చాడు. ఒక ఆయనకి ఏం తెలియదు ఏదో మాట్లాడుతుంటాడు. ఇద్దరిలో ఒకరిని అడిగితే ఏం చెప్పాడంటే, ఎందుకయ్యా లేనిపోయింది, మన ఊళ్ళో ఇద్దరు పోయి పొలం అంతా అమ్ముకొని మళ్ళీ ఇంటికి వచ్చారు, అది ఎందుకు లేనిపోయింది, వాడికి ఉద్యోగం చేసుకోకనేమో ఒకతను అన్నాడు. సరే ఆ రేత్రి నాకు ఒళ్ళంతా దడిసి, గుడ్డలన్నీ దడిసి, అసలు ఏంది అని నాకు అర్థం కాక మళ్ళీ ఈ సినిమాలో పోయినా అని తెలివి కళ్ళు ఉండి అడిగాలి. అక్కడ కూర్చొని ఉంటే ఏందయ్యా అసలు పరిష్కారం ఏంది, మా కొడుకు పోయిన పోర్షన్ ఏంటంటే, నువ్వరే వాడు మంచి తెలివి కళ్ళోడు, వాడికి మంచి గౌరవం వచ్చింది, నువ్వేం భయపడగాక అన్నాడు. కానీ నా కాలు నిలవలేదు. పొద్దున మాట్లాడినోడిదే గుర్తొస్తుంది. సంతకాడికి ఫోన్ చేపించా, ఏందయ్యా నీకెందుకు అవసరమా ఇది? నువ్వు ఉద్యోగం వస్తే అది బాగొట్టి మేము ఇబ్బంది పడి పొలం అంతా అమ్ముకొని మరి నీకు ఎందుకయ్యా లేనిపోయిందంటే, నువ్వు నానా నీకు తెలియదు, నా ఇష్టం నీకు తెలియదు, నువ్వు మెదరకుండా ఊరుకో, నీకెందుకు అన్నాడు. ఇది ఒక్కటే జరిగిందయ్యా. వాడు ఒక దేవుడితోటి సమానం. అన్నలు తమ్ముళ్ళు ఇద్దరికి 8.5 ఎకరం పొలం కొనిపెట్టాడు, 20 లక్షల పెళ్లి ఖర్చు పెట్టాడు. వాడి డబ్బులతోటి మమ్మల్ని ఇప్పుడు దాకా ఇచ్చేశాడు. వాడు ఏమి కొనుక్కోకుండా ఇవాళ కూడా వాడు ఒక 10 మందిని బతికిస్తున్నాడు. కానీ మోసం చేసి వాడికేం తెలుసు, వాడేమెరుగు మేమేమెరుగుదాము? అసలు వాడు మా సోకంలో లేకపోతే మేమే ఆడుండే వాళ్ళమే. ఎవరినైనా అంతే, మేమే కాదు ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాడు కూడా ఓర్చుకోలేడు, మాకు చెప్పడు, మాకు చెప్పిగా చేయడు. వాడు సొంతంగా చేసుకోవాల్సిందే, మేము అడిగినా చెప్పడు. అంత డైరెక్షన్గా వాడు చేయగల శక్తి ఉంది. ఆ భగవంతుడు వాడి ముఖాన్ని రాసిన రాత అది, మా ముఖాన్ని రాసిన రాత ఇది. నాకు 10 లక్షలు బంగారం చేపించాడు, మా వాళ్ళకి 10 లక్షలు బంగారం చేపించాడు. అది అన్న చిన్నప్పుడు ఎలా ఉండేవారు మీతో? బాగానే ఉండేదే కానీ చెవి చేయండు, అసలు పని ఏమి చేయడు.
మేము చెబితే వాడు లెక్కేసుకోడు, వాడి ఏం చెబితే అది మేము వినాల్సింది. వాడు పుట్టినప్పుడు జరుగుతుంది ఇదే. ఆ బళ్ళు ఇవ్వకపోతే పంతులు లేదు, ఈడు చుట్టూ తిరుగుతుంటారు మెలకలు మెలకలుగా. నేను అనుకునేది ఇదే, బడి పంతులు ఈడు చుట్టూ తిరుగుతున్నారని నేను అనుకుంటా. అది నాకేం తెలుసు, ఇప్పుడు అర్థమవుతుంది వాడి దగ్గర ఉండే శక్తి అది. అన్న మ్యారేజ్ ఎప్పుడు? అది వాడి ఇష్టం అయినప్పుడు. మీరు చూడట్లేదా? నేనైతే చేసుకునేవాడిని. వాడేమో నాకు రెండేళ్ళు వద్దంటున్నాడు. అది ఎట్లా నేను ఎట్లా నేను చెబితే వాడు వింటాడా? అక్కడ కూడా మోసం చేసి ఏదేదో చేసి అనే అలవాట్లు మాత్రం ఏదీ లేదు. వాడు ఏమనుకుంటే చేస్తారు. దీంట్లో మాత్రం రాజే లేదు. ఏమన్నా అడిగే పడితే అడగండి. తప్పుగా అయితే వాళ్ళే చూసుకుంటారు అక్కడ పైన. బ్రహ్మంగారు నాటకం సిద్ధికేసి వాళ్ళు వేస్తా. ఇప్పుడు వేస్తున్నారా మీరు? వాడు చచ్చాడు, ఏపిచ్చే వాడు చచ్చిపోయాడు. నేడు నేనే లాస్ట్ వేపించాను. అతను ఉంటే ఈ పాటికి రెండు నాటకాలు వేసేవాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, నాటకం వేస్తే తెల్లంగా తెల్లారి నేను వచ్చేది. సందకాడ నుంచి నాటకం వేస్తారు. కానీ నేను తెగబాడినా కానీ ఎవరు ఉంటాడు తెల్లారిన దాకా ఉండలేరు నిద్రకి. ఈ ఆడవాళ్ళు కళ్ళేపు తట్టుకుంటా తిట్టుకుంటా పోతుంటారు రాత్రి ఆడకపోయాడని. పాట ఏమైనా పడతారా? అది ఏమో వెనక్కి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మా పిల్లలు ఎవరన్నా ఎందుకు పాడావు నానా? ఇప్పుడు ఏమి ఎగదవలుతారా? ఎందుకు పాడావు అంటారు? ఒకటి ఒకటి పాడండి, ఒక పాట పాడండి. లాస్ట్ టైం బాగా ఆ పాటే బాగా హైలైట్ అయింది. ఒక్క నిమిషం, ఒక పాట పాడండి. సర్ది తాతల నాటి క్షేత్రములెల్ల తెగ నమ్మి దోషులతో తెచ్చిపోసిన తండ్రి కట్టిన ఇల్లు నా తండ్రి కట్టిన ఇల్లు దయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగా ప్రాసి ఇచ్చినాను. అయ్యా కులసతి మేని సొమ్ములంతో గూడగొని వచ్చి నీ ఎంత గుప్పినాను. కులము వారెల్లా మా కులము వారెల్లా నీకిది కూడదు కూడదని నా భార్య నూతికి గోతికి పరుగులిడినా. నీ ఇంటి కుక్క వలె కాసుకొని ఇటులున్నాను కలికి. బట్టల పాలన 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 బ
ఏమైనా మాట్లాడటానికి చెప్పడానికి వచ్చారా? వారు గెలిచిపోవడానికి వచ్చారు, గెలిచిపోవడం లేకపోవడానికి. తాటివారిపాలెం ఎక్కడది? బొల్లాపల్లి టోల్ గేట్. ఓకే, ఏమన్నా పరిగెత్తున్నారు? కలిచారా ఇప్పుడు? అది కానీ ఇప్పుడు వచ్చారా? ఎక్కడ ఏ ఊరు మీది? చేమకుర్తి. ఏ ఊరు మీది? నీ అనుగ్రహవశమును ఇంతవరకు ఎట్టి ఆటంకములనే ఎలుగనైతే ఇప్పుడు ఇప్పుడు తమ దయ తప్పిన నిర్మలాత్మ సోనములు ఎంత వెదికినను జాడపడవు దేవా. చెప్పలేము అది. అందరు ఉంటారు, అందరూ ఉంటారు, ఇబ్బంది లేదు, శాంతంగా ఉండండి, ఇబ్బంది ఏం లేదు. అయ్యా వాళ్ళ నోళ్ళ. ఓ నేను చూస్తాను, ఎప్పండి. కొన్ని వెళ్ళండి, ఇప్పుడు బయట ఉన్నారు, పోండి లోపలికి వెళ్తారు. బాగా రిసీవ్ చేసుకున్నారా? లేకపోతే ప్రతి వస్తామన్నా మేము. ప్రతి వస్తారా? బాగా రిసీవ్ చేసుకుంటున్నారా? వాళ్ళ నాన్న మాట్లాడారు ఇప్పుడు వాళ్ళ నాన్నతోటి? పరిచయం ఇప్పుడు ఆది గారు లేదా? వెరీ గుడ్, హ్యాపీనా? ఓకే, రిసీవ్ చెప్పండి ఒకసారి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఓకే, థ్యాంక్ యూ. తాళ్ళూరా? తాళ్ళూరు. ఇక్కడే బంధువులు ఉంటే వచ్చారా, లేదా ఆయన గెలవడానికి వచ్చారా? అన్ని చూసుకుంటూ వస్తున్నారా? ఇదివరకు గెలిచారా? ఇప్పుడు అన్న పోయిన సంవత్సరం గెలిచాము, ఇదే రోజు. ఇదే రోజు గెలిచారా? బాగా రిసీవ్ చేసుకున్నాడు అప్పుడు? బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నాడు, ఫోటోలు ఇచ్చాడు. ఓకే, ఉన్నారు, ఇంకో కలుస్తున్నారు, వెళ్ళండి, మళ్ళీ లోపలికి వెళ్తారు, వెళ్ళండి. చెమకుర్తేనా? ఇదివరకు ఎప్పుడు గెలిచారా ఇక్కడ? ఫస్ట్ టైమా? ఎలా ఉంది రిసీవ్, బాగా చేసుకున్నారా? అందమైన దానా సన్నమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. అందమైన దానా. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ హాయ్. అసలు ఎవడు బాబాయ్ కూడా ఫ్యాన్స్ ఎక్కువైపోయినారు. ఏం బాబాయ్కి తక్కువైన ఫ్యాన్స్? సంవత్సరం కూడా తక్కువ. ఒక ప్రమాణకం చేసి నేను చూస్తాను, మా ఇంటికి వచ్చేవాడు మా చుట్టాలి ఊరికే. హలో, కిరణ్ ఏంది పిచ్చింది, ఆ నరాలకి బాగా తన్నింది. ఓకే.